ದೇವರು ಆತ್ಮನು ಅಪೊಸ್ತಲರ ಕಾರ್ಯವನ್ನು 16వ అధ్యాయం కార్యములు 16వ అధ్యాయం 11 నుండి చదువుకున్నాను. 11 నుండి చదువుకున్నాను. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేతులు మరునాడు నేర్పడికి అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చి మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం ఒకటి ముఖ్య పట్టణములు రోమీల ప్రవాస స్థానమైన మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వచ్చి కూర్చుంది కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది. అప్పుడు దూదియా తను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుతుంది. ఆమె ఊదారము పడిన ప్రయత్నంగా పట్టణస్తురా ప్రభు ఆమె హృదయము తెరచిన కనుక పౌరు చెప్పిన మాటలందు రక్షించారు. ఆమె ఆమె ఇంటి వారిను బాప్తిస్మము పొందినప్పుడు ఆమె మీరు ప్రభువును విశ్వాసం గల దానమని మీరు ఇచ్చితే నా ఇంటికి వచ్చి కుమ్ముడని వేడుకొని మిమ్మల్ని బలవంతము చేసింది. 40వ వచనం వారు చెరసాలలోని వేడుకలకు వచ్చి యూరియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పోయేది. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన కృపాకనికలుగా మాత్రండి స్తుతి పాత్రుడా పూజనీయుడ మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి వెళ్ళదు నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. యేసు క్రీస్తు ప్రభువును మీరు మాపుడై చేసిన గొప్ప రక్షణకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరొక గ్రామంలో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి పరిశుద్ధులు అందరిని బట్టి విశ్వాసులను అందరిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపలో మీ సంఘమును కాపాడుతున్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రెండు దినములను మీరు మాకు ఇదిగా అనుగ్రహించినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దినమున మీరు అవసరం తెచ్చి బలపరచి మీరు ఇచ్చిన సందేశమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. 2వ దినమున ఉదయకాల కోడికలు ఇంతదనుక మీ దాసులను ఇద్దరిని బలపరచి మీరిచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. కీర్తనల ద్వారా క్రీస్తు ప్రభు నామమును గానము చేసి మహిమపరచే భాగ్యము మాకు దయచేసినందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఉన్న ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మా లోపములను దిద్దండి. మాకు జీవము పురుకొల్పు దయచేయండి. రక్షణ లేని వారికి మీ గొప్ప రక్షణ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును అయిన
యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీతో కలిసి చక్కని సహవాసం చేయటానికి, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానించటానికి ప్రభు మరి నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, తమ్ముడు చిన్నకు చేరి వచ్చిన మీ అందరికీ, సంఘస్థులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ నిలుస్తున్నప్పుడు స్వరాజ్యమమ్మ నాకు వచ్చింది. మొదటి సంఘములో నా మొదటి విశ్వాసంలో అమ్మ కూడా మొట్టమొదట నమ్ముకున్న విశ్వాసంలో ఒక విశ్వాసి. నా తర్వాత పటయ్య నమ్ముకున్నాడు. పటయ్య నమ్ముకున్నప్పుడు చెవులకు పోగులు ఉన్నాయి, చెవులకు పోగులు ఉన్నాయి. బాప్తీసం తీసుకుంటానయ్య అన్నా, బాప్తీసం ఇస్తాను అన్న, నేను తీసుకుంటానయ్యా అన్న, ఖచ్చితంగా నీకు ఇస్తాను. మరి పోగులు ఉన్నాయి నీ చెవుల్ని, పోగులు తీసేయాలన్నాను, పోగులు తీసేయాలన్నాను. అయ్యా ఎప్పుడో చిన్నప్పుడు తల్లిదండ్రులు పుట్టించారయ్యి ఏదో బుక్ అంట, తీసేయొచ్చా నాకు తెలియదయ్యా, తీసేయమంటే తీ నాకేం తెలియదు, తీసేయమంటే తీసేస్తానన్నా, నువ్వు తీసేస్తేనే నీకు బాప్తీసం ఇస్తానన్నా. తీసేసుకొచ్చాను, చదువులేదు ఎక్కువ, దేవుని మాటకు విధేయత చూడ. అమ్మ జబ్బు చేసింది, తెనాలి హాస్పిటల్లో ఉన్నారు చాలా రోజులు. ఇక డాక్టర్ గారు ఇక అమ్మ అనవసరం, ఇక నమ్మకం లేదు, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకొచ్చారు స్వరాజ్యమ్మ. సహోదరుడు పోయి పరామర్శించడానికి పలకరించడానికి వెళ్ళారు. ప్రార్థన చేయండి అమ్మంది, ఇద్దరు సహోదరులు సహోదరి ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేశారు. అందరు ఆమెను అన్నారు, ఆమె కూడా ఆమెను. అమ్మ నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నేను వెళుతున్నా అంతే వెళ్ళిపోయి, ప్రభు నన్ను పిలుస్తున్నాడు వెళ్తున్నాను అన్నాడు, వెళ్ళిపోయాను. ఆ విశ్వాసం సింపుల్ ఫైత్, ఆ సామాన్యమైన విశ్వాసం మనందరికి ఎంతో మాట. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆమె సంతానములో అందరి శివుని నమ్ముకున్నాడు, ఇందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఆయన ద్వారా ఇక్కడ నిలబెట్టి ఆయన కార్యాలు జరిగిస్తున్నాను. వారి సంతానమంతా ప్రభు నమ్ముకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు నిన్నటి దినాన ఈ ఉదయకాలం ఇప్పటి వరకు తన దాసులను బలపరిచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. యేసు ప్రభు నామమును చక్కగా గానం చేసి మహిమపరిచే భాగ్యమును దేవుడిచ్చినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తల కార్యములు 16:11-15 మనం చదువుకున్నాం. అందులో లూదియాను గురించి మనం చూస్తున్నాం కదండి. అక్కడ ఎవరున్నారండి? లూదియా అనే దైవ భక్తి గల ఒక స్త్రీ ఉండేను. పౌలు సువార్త ప్రకటిస్తూ గ్రామం తర్వాత గ్రామం, పట్టణం తర్వాత పట్టణం,
దేశాల తర్వాత దేశాలు ఆయన స్వార్థ ప్రకటిస్తూ ప్రారంభించాడు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. మన ఆసియా వైపు, మన ఆసియా ఖండం వైపు ఆయన మన ఆసియా ఖండానికి స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగి మన ఆసియా నా దేవుడన్న మన ఆసియా ఆయా పాలిస్తైన దేశం, యెరూషలేము, ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో అదే. అంటే మనది తూర్పు దిక్కు అనమాట. ఆ ఇజ్రాయెల్ దేశానికి మనం తూర్పున ఉంటాం అన్నమాట. మన దేశాలన్నీ తూర్పున ఉంటాయి, ఆసియా ఖండం తూర్పున అన్నమాట. ఐరోపా ఉండే ఇంగ్లాండ్ ఎన్నో ఉన్నాయి కదా, అయ్యాము పశ్చిమను ఉంటాయి అన్నమాట. పౌలు భక్తుడు మన తూర్పు వైపు మన దేశానికి వెళ్ళి వచ్చి సువార్త ప్రకటించాలని ఆయన ఆశ కలిగి బయలుదేరితే యేసు ఆత్మ వారిని అడ్డగించాను అనే మాట చూస్తున్నామని వద్దన్నారు. పరిశుద్ధాత్ముడు వద్దన్నాడు. ఎందుకో మనకు తెలియదు. ఏం చేయాలో తోసలేదు. కొన్ని పట్టణాలు దాటి వెళ్తున్నారు. ఒక చోటకు వచ్చారు. ఆ రాత్రి దర్శనంలో, అంటే కళ్ళు అన్నమాట, దర్శనంలో ఒక వ్యక్తి పౌలుకు కనపడ్డాడు. ఇట్లా చేతులు చాపుతున్నాడు, దేహి అని అడుగుతున్నాడు అన్నమాట. అయ్యా నీ వచ్చి మాకు సహాయం చేయి, నీ వచ్చి మాకు సహాయం చేయి. ఏ సహాయం? డబ్బులు సహాయం కాదు, ధనము, గోధుమలు, బట్టలు సహాయం కాదు, వాక్య సహాయం, సువార్త సహాయం. నీ వచ్చి మాకు సహాయం చేయమని చేతులు చాపి అడుగుతున్నట్టుగా దర్శనంలో పౌలు చూశాడు. ఆ మాటలో చదువుతున్నప్పుడు ఎన్ని ఆత్మలు, ఎంతమంది మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది అర్థిస్తున్నారు, చేతులు చాపుతున్నారు. 10 సంవత్సరాల నుండి నేను సువార్త దండయాత్రకు వెళ్ళట్లేదు, కానీ అంతకు ముందు చాలా సంవత్సరాలు సువార్త దండయాత్రకు వెళ్ళాను. సువార్త ప్రకటిస్తుంటే ఆ రోజుల్లో పత్రికలు పంచి చీకటి పడే వరకు వచ్చేసి ఇక కూర్చునేవాళ్ళు, స్నానాలు చేసి ఆ భోజనాలు చేసి క్యాంపులో పండుకునేవాడు. ఇది మంచిది కాదయ్యా, ఇట్లా చేస్తే ఎత్తుకు వచ్చి పండుకుంటానక ఖచ్చితంగా ఒక్కొక్కరు 4-5 వెళ్తున్నాం కాబట్టి ఒక ఊరులో మనం ముగించుకుని వచ్చేటప్పుడు తప్పక సువార్త కూడిక పెట్టి సువార్త చెప్పి, కొంతమంది వచ్చినా, 10 మంది వచ్చినా, 50 మంది వచ్చినా కూడిక పెట్టి సువార్త ప్రకటించి రావాలి. ఇలా వచ్చితో మంచిది కాదంటే ఆ మంచిదన్నాని అలాగున సువార్త కూడికలు పెట్టి రాత్రులు సువార్త ప్రకటించి వచ్చారు. అలా వస్తున్నప్పుడు కొందరు యేసు ప్రభువు నమ్ముకుంటారు కదండి, నమ్ముకున్నారు. అక్కడ ప్రారంభమైతే నా హృదయంలో వేదన. నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేసి వస్తామమ్మా, వస్తామయ్యా అంటాం కదండి. వాళ్ళు అంటారు మరలు ఎప్పుడు వస్తారయ్యా మా దగ్గరికి, మరలు ఎప్పుడు వస్తారయ్యా మా దగ్గర, వస్తామమ్మా అంటాం కానీ వచ్చేది లేదు, పోయేది లేదు, ఇక లేదు, వెళ్ళం, అది మాస్తాం వెళ్ళం, కానీ వస్తాములే అంటామని, తొందరలోనే త్వరగానే వస్తాం అంటాం కానీ వెళ్ళేది. వారు దీనంగా అడుగుతూ ఉంటారు, మరలు ఎప్పుడు వస్తారయ్యా, మళ్ళీ మాకు ఎప్పుడు చెప్తారయ్యా అక్క, మళ్ళీ ఎప్పుడు వస్తాను. మరి అలా అడుగుతుంటే, నేను వస్తుంటే నా హృదయంలో చాలా వేదన ఉండేది. నీ వచ్చి క్రీస్తు భక్తుడా,
నాకు సహాయం చే. ఏం చే సహాయం? సువార్త సహాయం. మేము నశించిపోతున్నాం. ఏ వాక్యం ద్వారా మేము రక్షణ పొందుతామో, ఏ వాక్యం ద్వారా మాకు ఆత్మ రక్షణ ఉన్నదో, ఆ సువార్త వాక్యమును మాకు ప్రకటన చేయి, మాకు వచ్చి సహాయం చేయమన్నప్పుడు దేవుడు మమ్మను ఈ ప్రాంతం అడవుడు వైపు కలుపుకుంటున్నాడని వారికి అర్థమయ్యి అడవుడు వైపు వారు ప్రయాణం చేశారు. అలాగనా పట్టణాలు పట్టణాలు దాటుకుంటూ ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు. ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. అక్కడ మేము కొన్ని దినములు ఉంటిమి అంటున్నాడు కదండి. అక్కడ మేము కొన్ని దినములు ఉంటిమి. 12 వచనం 13 వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అము త్వయత్తైర పట్టణస్తుర. ప్రభువు ఆమె హృదయమును తెరచిన గనుక పౌలు చెప్పిన మాటలేము ఆమె లక్ష్యమించింది. ఆమె ఆమె ఇంటి వారు బాప్తిస్తం పొందారు. నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన దానని ఎంచితే మీరు వచ్చి నా ఇంటికి రావాలని వారిని ఏం చేసిందండి? బలవంతం చేసింది. ఐరోపా ఖండం, మనది ఆసియా ఖండం. ఐరోపా ఖండానికి ఆసియా ఖండానికి మధ్య ఒక సముద్రం ఉంటది అన్నమాట. దానిని మధ్యధరా సముద్రం అంటారు. ఏ సముద్రం అండి? దానిని మధ్యధరా సముద్రం అంటారు. ఆ మధ్యధరా సముద్రం అవతలేమో ఐరోపా ఖండం ఉంటుంది. ఆ మధ్యధరా సముద్రానికి అవతలేమో ఆసియా ఖండం ఉంటుంది. ఐరోపా ఖండం వైపు వెళ్ళిపోయా, పట్టణం వైపు వెళ్ళిపోయా, ఫిలిప్పి పట్టణానికి వచ్చా. మేము అక్కడ కొన్ని దినములు ఉంటుంది. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే ఐరోపా ఖండం అంతటిలో మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నది ఎవరండి? ఈ యొక్క లూదియా అనే ఆ దైవభక్తి కలిగిన స్త్రీ. ఐరోపా ఖండం అంతటిలో మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నది ఎవరండి? ఒక స్త్రీ. ఎవరం పేరు? లూదియా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనపడింది ఎవరికి? మరి అది కూడా తెలియదా అమ్మా? మీరు చెప్పకపోతే నేను కూర్చున్నారుగా సహోదరు. అరే అరే అరే, ఒక స్త్రీకే మగ్ధలేని మరియ కదండి. ఏంది ఇంత అన్యాయంగా ఉన్నారు అసలు? ఒక స్త్రీకే కనపడ్డాడు యేసు ప్రభు మొత్తం మాట. ఆయన లేచాడు అని మొట్టమొదటగా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి చెప్పినది కూడా ఎవరండి? ఆ ఒక స్త్రీయే, మగ్ధలేని మరియ. ఐరోపా ఖండం అంతటిలో మొట్టమొదటగా నమ్ముకున్నది ఎవరండి? ఒక స్త్రీ. మన మన దేశంలో, మన మన ఆంధ్రప్రదేశ్లో బ్రదర్ మూమెంట్ 1836లో వచ్చింది. 1836లో వచ్చింది. ఆదువని నారిస్ గ్రోస్ అని ఆయన వచ్చి స్వార్త ప్రకటించారు. నర్సాపూర్ ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో వారు ప్రకటిస్తే మొట్టమొదటిగా నమ్ముకుంది కూడా ఒక స్త్రీ అనంటే, మొట్టమొదటి కూడా నమ్ముకుంది ఎవరండి? ఒక స్త్రీ. లూదియా అని ఒక స్త్రీ మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు నమ్ముకుంది. ఎంత ధన్యురాలండి, ఎంత ధన్యురాలు. ఐరోపా ఖండములో ఆమె ప్రథమ ఫలం కదండి. ఆమె ఎవరు చెప్పండి? ఆమె ఆమె ప్రభుకి ప్రథమ ఫలము.
ప్రథమ పాలన తర్వాతే మిగిలిన పాలనలన్నీ కదా. ఇక ఆ స్థానము, ఆ భాగ్యత, ఆ ధన్యత, ఆ దీవెన మరి ఒకరికి, ఆ చోటు ఇంకెవరికి అని చదువుతున్నాను చూడండి. మేము కొన్ని దినములు అక్కడ ఉంటే మీ ఎక్కడ ఫిలిప్పి పట్టణంలో ఉన్నామన్నమాట. ఫిలిప్పు అనేది ఒక మనిషి పేరు. ఆ మనిషి పేరుతో ఆ పట్టణమును పిలిచారండి, ఫిలిప్పి అని. ఫిలిప్పు అనేది ఒక మనిషి పేరు అన్నమాట. ఆ పేరు పెట్టి ఆ పట్టణానికి ఆ పేరును పెట్టి పిలిచారండి. ఫిలిప్పు అంటే ఎవరో కాదు, అలెగ్జాండరు చక్రవర్తి యొక్క తండ్రి. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి అన్నమాట. ప్రపంచాన్ని జయించాడే ఆయన తండ్రి ఫిలిప్ అన్నమాట. ఆయన పేరు మీద ఆ పేరు, ఆ పట్టణానికి ఆ పేరు పెట్టారండి. ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు. మేము కొన్ని దినములు అక్కడ ఉంటే ఎక్కడున్నారు అమ్మా, నేను అడిగే చెప్తున్నా, నాకు చెప్పాల్సిందే. ఎక్కడున్నారు? ఆ ఫిలిప్పి పట్టణములో ఉన్నారు. ఆ కొన్ని దినాలంటే ఎన్ని దినాలు మనకు తెలియదు. ఒక 5-6 రోజుల ఆ వచ్చాము. ఈ ఆ కొన్ని దినాలు అక్కడ ఉన్నప్పుడు వారు ఏం చేశారు? అమ్మా, వారు ఏం చేసి ఉంటారు? అక్కడ ఏం రాయబడాల, నా బైబిల్లోనూ లేదు, మీ బైబిల్లోనూ లేదు అని మనము అర్థం చేసుకోవాలి. కొన్ని దినాలు అక్కడ మనము మేము ఉంటేమి అంటున్నారు. ఏం చేసి ఉంటారు? మనము చెన్నై పట్టణానికి వెళ్ళాం, 4-5 రోజులు 10 రోజులు ఉండాలనుకో, ఏం చేస్తాం మనం? ఏ మెడ్రాస్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు 4-5 రోజులు ఉంటే? ఇక్కడ చూసే స్థలాలు ఏమేమి ఉన్నాయి, చూడదగిన ప్రదేశాలు. సెయింట్ థామస్ కొండ అంట, అక్కడ చర్చి ఉందంట, ఆ చర్చిలో పెట్టి ఉందంట, ఆ పెట్టిలో సోమ ఇముగోడు ఉందంట, అది ఎక్కడో చూసేద్దాం కదా. మెరీనా బీచ్ అంట, ఆ మోర్ మార్కెట్ ఇప్పుడు కాలిపోయింది, ఇంకోటి పెట్టేది అక్కడ. ఎక్కడెక్కడ ప్రసిద్ధి చెందిన చూడదగిన చూడండి స్థలాలు పోయి ఎక్స్కర్షన్ లాగా జలసాగా సరదాగా చూసేస్తాం మనం. They went not for an excursion. ప్రదేశాలు చూసి సంతోషించడానికి వారు వెళ్ళలేదు. లేక ఇంకేదేదో చేయటానికి వారు వెళ్ళలేదు. ఖరీదైన లాడ్జల్లో వారు లేరు. అసలు అప్పుడు లాడ్జీలే లేవండి ఖరీదై. వారు ఏం చేసి ఉంటారండి? వారు ఏం చేసి ఉంటారంటే తర్వాత వచ్చిన చదువుతారా, దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. 16 అధ్యాయము 13 వచనం చదివే వాళ్ళు కూడా లేరా? మనకు కొంచెం ఆధారం దొరికిందండి. కొన్ని దినాలు వారు ఏం చేసి ఉంటారండి చెప్పరే? ప్రార్థన చేసి ఉంటారు. ప్రార్థన చేశారు. దే వోంట్ వేస్ట్ దేర్ టైం. ఇప్పుడే చెప్పుకున్నాం నరుణ ఆయుషుడి అబ్బాయి, అధిక బలం ఉంటే 80 అది ఎగిరిపోతాయి. దేవుడిచ్చిన సమయాన్ని వారు దుర్యోగం చేయలేదు. అవి చూసేద్దాం, ఈ చూసేద్దాం అని అట్టు వారు ప్రార్థన చేసి ఉంటారు. ఎన్ని దినాలు మనకు తెలియదు. ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణమును చూసి ఉంటారు. యోనాలాగా ఆ పట్టణమును నలుదిక్కుల తిరిగి సంచరించి ఉంటారు. కొరింథీయులకు వెళితే అక్కడ చూసి అది ఆ పట్టణం విగ్రహం ఏదెన్స్లో కదండి, ఆ పట్టణం విగ్రహంతో నిండి ఉండి చూసి
పౌలు హృదయము ఆత్మ పరితపించిందంట, పరితపించిందంట. ఫిలిప్పీ పట్టణమును చూసినప్పుడు, అక్కడ ఉన్న ప్రజలను చూసినప్పుడు, వారు అంతకుముందే అన్నారు కదండి మాకు వచ్చి సహాయం చేయమని వారు అర్థిస్తూ అడుగుతున్న ఆ మాటలు ఆ పౌలు హృదయములో, ఆ పౌలు భక్తుని హృదయములో కనిపిస్తూ ఉన్నాయి. పౌలు శీలలు కొన్ని దినాలు మోకరించి ప్రార్థన చేశారు. ఆ ప్రజల రక్షణ కొరకు, ఆ పట్టణ యొక్క రక్షణ కొరకు కొన్ని దినాలు పరిం చేశారని ప్రార్థన చేశారు. అసలు అపోస్తల కార్యము సాది సంఘము ప్రారంభము ప్రార్థనతోనే ప్రారంభమైంది, ప్రార్థనతోనే ప్రారంభమైంది. చూడండి మొదటి అధ్యాయంలో ఆ మాట చూసుకున్నాం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 14వచనం, మొదటి అధ్యాయము 14వచనమే. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఆ ఏక మనస్సుతో ఏడతెగక ప్రార్థించుచుండిరి. సంఘ ప్రారంభం, ఆ ప్రారంభం సంఘం యొక్క పుట్టుక దినానికి ముందే పరిగణిస్తూ వచ్చారండి. సంఘము ప్రార్థనతో పుట్టిందండి, ప్రార్థనలో పుట్టిందండి. అననియా అన్నాడు ప్రభు, చిత్తం ప్రభువా అన్నాడు అననియా శిష్యుడు. నీవు దమస్కులో చిన్న నిధి అనే వీధికి వెళ్ళు, అక్కడ యూదా అనేవాడు అక్కడ ఉన్నాడు, అతని ఇంటిని గుర్చి విచారణ చే, ఇల్లు ఎక్కడో ఎదుకు. యూదా అనేవాడు ఇల్లు ఉంటుంది, యూదా అనే అతని ఇల్లు ఉంటుంది, అక్కడ తార్సు వాడైన సౌలు ఉంటాడు. నీ వెళ్ళి అతన్ని పరామర్శించి బాప్తిసిమని చెప్తున్నాడు. ప్రభువా నేనా, అతడు ఈ దమస్కు పట్టణానికి చంపటానికే కదా, హింస పెట్టడానికే కదా నేను నమ్ముకున్న వాడిని వచ్చింది, అధికార పత్రాలు తీసుకుని వచ్చాడే, నేను వెళ్ళాలా తెలు. అతను ఎవరు, నాకు ఎలా తెలిసింది? 11వచనం చదువుతారండి, 9వ అధ్యాయము 11వచనం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వచనం అండి. 9వ అధ్యాయము 11వచనం, నేను ఉన్నాను అనేను. అందుకు ప్రభువు చిన్నది అనబడిన వీధికి వెళ్ళి విచారణ చేయము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు జీవితం ప్రారంభం దేంతో ప్రారంభమైందండి చెప్పే? ఆ ఇంట్లో చాలా మంది ఉంటారు కదా, ఈయన సౌలు లేకపోతే ఈయన పౌలని ఎలా గుర్తుపట్టాలి, దేన్ని బట్టి గుర్తుపట్టవచ్చు చెప్పరే? మన దేన్ని బట్టి? ఆ ఇంట్లో ఎంతో మంది ఉంటారు కానీ ఆ ఇంట్లో ఒక ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతడే సౌలు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సంఘ ప్రారంభం, సంఘ పుట్టుక ప్రారంభం దేంతో ప్రారంభమైందండి చెప్పమ్మా? ప్రార్థనతో. పౌలు యొక్క ఆత్మీయ జీవితం, ఆ రక్షణ జీవితం దేంతో ప్రారంభమైందండి? ప్రార్థనతో. మేము కొన్ని దినములు అక్కడ ఉంటేమే, ఆ దినాలు వారు ఏం చేసి ఉంటారు చెప్పరే? ముసట్లో చెప్పుకోలేరు, ఏదే ఆలు గురించి ఏం గురించి చేస్తూ చెప్పుకోలేరు.
ప్రార్థన చేశారు నశించే ఆ ఫిలిప్పీ ప్రజల కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు. ద్వారం తెరువు ప్రభువ, హృదయాలు తెరువు ప్రభువ, నిస్వార్థ ప్రకటిస్తుండగా ఆత్మలు రక్షించు ప్రభువ. తండ్రి, ఏది కుమారుడైన క్రీస్తు ప్రభువును మహిమ పరచు. ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మాకు తెలిసిందాలో ఒకటి ఏంటి, మాకు ప్రార్థన చేయటమే తెలుసు. మాకే తెలిసిందాలేంటి, మాకు ప్రార్థన చేయటమే తెలుసు. వారు ప్రార్థన చేశారు, వారు ప్రార్థన చేశారు, వారు ప్రార్థన చేశారు. డేవిడ్ బ్రెయినార్డ్ అని ఆయన అమెరికా ఖండంలో రెడ్ ఇండియన్స్ వారి మధ్యకు సేవకి వెళ్ళాడు. డేవిడ్ బ్రెయినార్డ్ అంటారు ఆయన. డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు అన్నమాట. డేవిడ్ బ్రెయినార్డ్ అని ఆయన అమెరికా దేశంలో చిన్న ద్వీపాలు ఉన్నాయి, ఆ రెడ్ ఇండియన్స్ అంటారు వారి మధ్యకు వెళ్ళాడు. వాళ్ళ భాష ఈయనకి రాదు, ఈయన భాష కూడా ఆయనకి, ఈయనకి ఇంగ్లీష్ అనమాట. అసలు ఆయన భాష ఈయనకు రాదు, ఈయన భాష వాళ్ళకి రాదు, ఏం తెలియదు. ఏం చేశాడో తెలుసా, ఆ పచ్చిక మైదానంలో ఆ పగటి వేళ, ఆ రాత్రి వేళ, ఆ రాత్రి అంతా మోకరించి నశించున్న ఆ యొక్క రెడ్ ఇండియన్స్ కొరకు దివారాత్రులు కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. ఆయన భాష ఎవరికి తెలియదు, వారి భాష ఈయనకి తెలియదు. ఏం చెప్పాలో, ఏం చెప్పిన వారికి ఏం తెలియదు. కానీ ఏం చేశాడు చెప్పలే, దివారాత్రులు కన్నీటితో మోకరించి ప్రార్థన చేశాడు. ఫ్యాషన్ ఫర్ సోల్స్ అనే పుస్తకంలో అస్వాల్ రేస్మిత్ గా ఒక చేతగా రాస్తాడు. ఆఖరికి ఆ దేశస్తుడే, ఆ భాషస్తుడే, ఆ ఊరుడే దొరికాడు ఒకడు. అతడికి ఇంగ్లీష్ కూడా వచ్చి రాదంట. ఏమమ్మా, అతడికి ఇంగ్లీష్ కూడా వచ్చిరా, సరే వచ్చి రాకపోతే రాకపోయిందిలే. వాడు ఫుల్లుగా తాగి ఉన్నాడు, ఫుల్లుగా తాగాడు. అయ్యా, నేను చెప్పే మాటలు మీ భాషలో చెప్తాను చెప్తానన్నాడంట. తాగే ఈయన చెప్తున్నాడు ఇంగ్లీష్ లో, ఆయనేమో వాళ్ళ భాషలోకి వచ్చి రానేట్టుగా ఏం చేస్తున్నాడండి, తర్జుమా చేస్తున్నాడు. అంతే, వందల ఆత్మలు రక్షించబడ్డాయి. ఏం చేశాడు డేవిడ్ బ్రెయినార్డ్ చెప్పరే, ప్రార్థన చేశాడు. ఫిలిప్పీ పట్టణంలో వెళ్ళినప్పుడు పౌలు శీలలు కొన్ని దినాలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత విశ్రాంతి దినమున, చదవండి తర్వాత వచ్చిన 16వ అధ్యాయము మా 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అని అక్కడికి వెళ్ళి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుంటిమి. ఏం చేశారంటే, విశ్రాంతి దినం అంటే శనివారమేనండి, ఇప్పుడైనా అప్పుడైనా విశ్రాంతి దినం శనివారమే, విశ్రాంతి దినం ఏం మారల. విశ్రాంతి దినము శనివారం, ప్రభువు దినము ఆదివారం. ఇప్పుడు మనం విశ్రాంతి దినాన్ని ఆచరించాం, ఏ దినాన్ని ఆచరిస్తాం చెప్పండి. మనది ప్రభువు దినం, వారిది విశ్రాంతి దినం. ఆ సంగతి అక్కడి పౌలుకి వాడుకున్నది అపొస్తల కార్యం చెప్తుంది. విశ్రాంతి దినమున సమాజ మందిరమును వెళ్ళుట పౌలుకి వాడుక. మన ప్రభువు కూడా వాడుకే. విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళుట మన ప్రభువుకు వాడుకే, పౌలుకు కూడా, ఆయన శిష్యుడైన పౌలు కూడా వాడుకే. అది పత్తూరు కదండి,
వారు విచారణ చేశారు, ఎంక్వైరీ చేశారు, ఈ పట్టణంలో ప్రార్థన ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఏమడిగారమ్మా చెప్పాలి, ఏమడిగారు ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరిగింది అని అడిగారు. వాళ్ళు వెళ్ళారు ఆ పట్టణం, కొన్ని దినాలు ఉన్నారు, నాలుగైదు రోజులేమో. ఏడో రోజు వచ్చేవరకు ఏమొచ్చిందండి, విశ్రాంతి దినం వచ్చింది కదా. ఆ వారు అడుగుతున్న ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనం కూడా కొన్నిసార్లు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తాయి కదండి. సంతూరు కూడా రాలేము కొన్నిసార్లు, మనం ఎక్కడో ఆ బంధువులు ఊర్లోనూ ఎక్కడో ఉండిపోతాం, కొన్నిసార్లు ఆగిపోవాల్సి వస్తుంది. ఆ ఊరు వెళ్ళినప్పుడు, మీ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగేవా, ఏమని అమ్మా చెప్పాలి? నేను మీకు అర్థం కాకుండా చెప్పట్లేదు, నాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తా. ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగేవా, ఏ ప్రశ్న, ఈ ఊర్లో ప్రార్థన ఎక్కడ జరిగింది, ఈ ఊర్లో ప్రార్థన ఎక్కడ జరిగింది అని ఎప్పుడైనా అడిగా? అయ్యా ఈరోజు హాయిగా టీవీ కింద నుంచి టీవీ చూసుకుంటూ ఉండొచ్చులే అని చుట్టాలు ఇంటికి పోయి అక్కడ ఆదివారం వచ్చినా కూడా ఏం చేస్తావు, ఇక ఈ టీవీ చూసుకుంటూ కూర్చుంటావా? ఎప్పుడైనా అడిగావా ప్రార్థన ఎక్కడ జరిగింది ఈ ఊరిలో? ఒకరోజు నేను చుండూరు వెళ్తున్నాను, బస్సు కోసం నుంచున్నా బస్ స్టాండ్ దగ్గర, ఆ కనకాద్రి కొట్టు అని ఉంటుంది టీ బంకు, అక్కడ నుంచున్నాను అన్నమాట. ఒక అబ్బాయి ఒక అతను వచ్చాడండి, 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉంటాడు. వచ్చి అది ఎక్కడ దొరికింది సార్ అంటున్నాడు. 8:30 అయిందండి, ఉదయం 8:30. ఏమంటున్నాడు, అది ఎక్కడ దొరికింది అండి, అది ఎక్కడ దొరికింది అంటున్నాడు. నాకేం అర్థం కాల, నాకు అర్థం కాకపోతే పల్లెలో అని ఒక ఆయన వచ్చి, ఎవడు నువ్వు, ఏంటి నువ్వు అడిగేది అని ఎవరు అనుకున్నావు రా అని లాక్కి వెళ్ళాడు. ఎవరు అతను, మా ఊరు అతనుగా, ఏంటి నువ్వు అడుగు, ఎవరు నువ్వు అడుగుతున్నావు అనుకున్నావు రా అని లాక్కి వెళ్ళాడు. ఈయన అడగటం ఏంది, ఈయన లాక్కి వెళ్ళటం ఏంది, ఇది నాకు ఇంకా అనుమానం వచ్చేసి ఏదో 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 ఒక ఏదో సంశయం వచ్చి ఏంటో ఆయన అడిగేదంటే నీకెందుకులేనా అంటున్నాడు. ఆ నీకెందుకులేనా అనేది ఇంకా బాధ అయిపోయింది. ఇంకా బాధ అయిపోయేరికి చెప్పయ్యా చెప్పాయి అంటే ఆయన చెప్పలేదు కానీ ఆ టీ బంక్ అమ్మే ఆయన మా స్నేహితుడే ఆ కనకాద్రి క్లాస్మేట్ లేడీస్ అనిపోయాడు. ఎందులేదులేయా వాళ్ళు గారు, వాడు సారాయి కొట్టి ఎక్కడైనా అడుగుతున్నాడు అని చెప్పాడు. ఏమని సారాయి అమ్మేది, సారాయి తాగేవాడు సారాయి ఎక్కడైనా అడుగుతున్నాడు, సారాయి అమ్మే స్థలమే. ప్రార్థన చేసేవాళ్ళు చెప్పరే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చెప్పరే, పరుగురు వెళ్తే ఏమడగాలి చెప్పేమ్మా, మేము ఎందుకు వెళ్తారు, మేము అడగమయ్యా, సిగ్గుపడాలి. ప్రార్థన ఎక్కడ జరిగింది విచారణ చేశారు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఎక్కడ జరిగింది అడిగి అడిగి తెలుసుకుని మనం వెళ్ళాలి. ఆ ఆశ, ఆ ఆతురత, ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క భారం, ఆసక్తి ఉన్నదా? ప్రార్థన ఎక్కడ జరిగింది అని అడిగితే ఏం చెప్పారు ఆ ఊరోళ్ళు, నదీ తీరమున జరిగింది అని చెప్పారండి. ఎక్కడ చెప్పరే, నదీ తీరమున జరిగింది అని చెప్పారు. ఆహా, నదీ తీరమున జరిగిద్దా అని చెప్తారా? అక్కడ 13వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి
కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. విచారణ చేశారు ప్రార్థన ఎక్కడ జరిగిద్దని చెప్పారు. ఎక్కడండి? ఒక నది ఉంది, దాని ఒడ్డున ఏం జరిగింది? ప్రార్థన జరిగింది అంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ కూడి వచ్చిన వారితో మేము మాట్లాడుచుంటుంది. చూడండి ఎంత విశేష. ఆ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. మా ఏం మాట్లాడుంటారండి? అక్కడ కూడి వచ్చి కొంతమంది స్త్రీలు కలిసి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. వారితో మేము మాట్లాడుచుంటుంది. ఏం మాట్లాడుంటారు? పౌలు పత్రికలు మనం చదువుతుంటే కొరింది పత్రిక, మేము సిలువ వేయబడి యేసు క్రీస్తును తప్ప దీన్ని మీ మధ్య మేము జరగమన్నా. మాట్లాడితే ఎవరిని గురించి? అగోని యేసు క్రీస్తుని గురించి. నోరు తెరిస్తే ఎవరిని గురించి? అగోని యేసు క్రీస్తుని గురించి. మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాము. శిలువేవన క్రీస్తు ప్రభు, ఆ శిలువను గుర్చిన వార్త వారు ప్రకటన చేస్తున్నారండి, మాట్లాడుతున్నారు. ఆ శిలువ దృశ్యం వారి ఎదుట వివరిస్తున్నారు. అరక్షకుడు, దేవుని కుమారుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నీతివంతుడు ఎలా వీరు అన్యాయము తీర్పు పొందాడు, ఎలా వీరు ఆ దుష్టుల చేతికి అప్పగిప్పబడ్డాడు, ఎలాగైనా ముఖాన్ని ఉమ్మి వేయబడిందో, ఎలాగైనా గడ్డం పెరిగి వేయబడిందో, ఎలాగైనా రేపు దున్నబడిందో, ఆ భారమైన శివు ఆయన మోసుకుంటూ ఎరుషులేము గవిలేము ఎలా మోసుకుపోయాడు, ఆ కపాలమైన స్థలంలో కలవరి కొండ పైన మానవాలి పాప పరిహారార్థమై శివడి తన రక్తమంతా చిందించారు. ప్రాణమును దారపోసి చనిపోయి తిరిగి లేచారు. పాడితే పాట పాడతారు కదా, ఏసయ్య పాటలే పాడాలి. లేదయ్యా లేదో పాట పాడితే ఏసయ్య పాటలే పాడాలి. మాట్లాడితే ఏసయ్య మాటలే చెప్పాలి. ప్రసంగిస్తే ఏసయ్య మాటలే చెప్పాలి. నాలుగు చోట కూర్చుంటే ఏసయ్య మాటలే చెప్పుకున్నాం. ఇక్కడ మనమందరం నేను కూడా ఓడిపోయాం, ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, కాలం వృధా చేసుకుంటున్నాం. యేసు ప్రభువును గురించి ప్రకటన చేస్తున్నా, మాట్లాడుతున్నా. అక్కడ ప్రార్థన జరుగును అనుకుని మేము వెళ్ళి తిని చూడండి, ఆ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియ అను భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆ నదీ తీరమున ఎందుకు వెళ్ళారు పౌలు శీలలు? అక్కడ ఏం జరిగిద్దని వెళ్ళారండి? ప్రార్థన జరిగిద్దని వెళ్ళారు. అక్కడ కొంతమంది స్త్రీలు కూడి వచ్చారు. ఎందుకు కూడి వచ్చారు? ఏమ్మా ఇవన్నీ చిన్న చిన్న ప్రశ్నలే. ఎందుకు కూడి వచ్చారు స్త్రీలు అక్కడికి? ప్రార్థన చేసుకోవటానికి. లూది అనే స్త్రీ కూడా వెళ్ళింది అక్కడికి. ఎందుకు? ప్రార్థన చేసుకుంటారు. వారితో కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఆమె కూడా వెళ్ళింది. ఎంత మంచి లక్షణం! వారితో కలిసి ప్రార్థన చేసుకోవటానికి ఆమె కూడా వెళ్ళింది. ఆమె లక్షణాల్లో ఒకటి, ఆమె ఒక లక్షణం ఏంటండి? ఆమె ప్రార్థనా కుర్రాలు. ఆమె స్నేహం ఎవరితో? ఆమె సహవాసం ఎవరితో చెప్పవే?
ఆమె స్నేహం ఎవరితో, ఆమె సహవాసం ఎవరితో? ఆలోచన చేయి, నీ స్నేహం ఎవరితో, నీ సహవాసం ఎవరితో? దేవుడిచ్చిన ఆ ఖాళీ సమయాన్ని నువ్వు ఎవరితో గడుపుతున్నావు, ఎలా గడుపుతున్నావు, ఏం చేస్తూ గడుపుతున్నావు? నీ స్నేహితులు ఎవరు, నీ సహవాసం ఎవరితో? సులువుది ఆ సహవాసం ఎవరితోనండి చెప్పరే? ప్రార్థించే వారితో. ఎవరితో చెప్పండి? ప్రార్థించే వారితో. ఆమె ఆ నదీ తీరానికి ఎందుకు వెళ్ళింది? ప్రార్థన చేసుకోవటానికి, వారితో కలిసి ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థన చేయటానికి వెళ్ళిందండి. ప్రార్థన చేయటానికి ప్రార్థనా పరుగు ఎందుకు వెళ్ళింది? అది విశ్రాంతి దినం అనే మాట మనం చూస్తున్నాం కదండి. ఏ దినం అది? అది విశ్రాంతి దినం. బైబిల్లో పాత నిబంధన కాలంలో యూదులకు విశ్రాంతి దినము పవిత్రమైన దినం, అది పరిశుద్ధ దినం. ఆ నిర్గమాకాండము 20:19 అని, నిర్గమాకాండము చదువుకున్నాం 20:19 నిర్గమాకాండము 28:8 అని, నిర్గమాకాండం 20:8. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ మాట పట్టుకో. నేను ముగిస్తా, సమయం 1:30 అయింది. ప్రవచితమైతే మరలా మధ్యాహ్నం కొనసాగిద్దా. విశ్రాంతి దినమును గురించి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. విశ్రాంతి దినమును చెప్పండి, పరిశుద్ధంగా ఆచరించాలి. యెషయా గ్రంథము 58:13 అని, యెషయా గ్రంథము 58:13, 58:13 అని, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నా ప్రతిష్ఠిత దినమున నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనది అని అనుకుని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉన్నిని ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తా. ద హోలీనెస్ ఆఫ్ ద సెవెంత్ డే, ద బ్యూటీ ఆఫ్ ద సెవెంత్ డే, ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద సెవెంత్ డే. 7వ దినం విశ్రాంతి దినం, దాని యొక్క పరిశుద్ధత, దాని యొక్క ఘనత, దాని యొక్క ఆచరణ, దాని యొక్క దీవెన, దాని యొక్క ఔన్నత్యం ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. అసలు ఈ లూదియా అనే ఆమె ఎవరంట? ఆ 14వ వచనం, ఓదారంగు పొడవము తొయత్తైర పట్టణస్తురా. చెప్పండి, ఓదారంగు పొడుము అమ్మే ఆమె అండి. నేను ముగిస్తా, ఒక మాట చెప్పి ముగించాలి. ఆమె ఆమె వృత్తి ఏంటి? ఓదారంగు పొడుము అమ్మేది. అంటే ఆమె ఎవరు? వ్యాపారస్తుర, వ్యాపారస్తురాలు. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏముంది? విశ్రాంతి దినం ఏం చేయకూడదు చెప్పలే, చదువుకున్నా కదండి. వ్యాపారం చేయక, ఆమె వ్యాపారస్తురాలు. ఆమె వ్యాపారం చేస్తే ఆ రోజు కూడా ఆమెకి ఏమొస్తుంది చెప్పరమ్మా? పాపం వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఆమె
ఆ ఏం పని పాట లేక అక్కడికి వెళ్ళింది, ఏం పని లేనప్పుడు కాదు వెళ్ళింది అక్కడ. అర్థమైందా? నా స్పేర్ టైం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏం పని లేక కాదు, ఆమె విశ్రాంతి అని అక్కడ పోయి ఉన్నాడు. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది, ధ్యానం చేద్దామండి. ఎవరైనా సహోదరుని సహోదరుల్ని సహోదరుని ప్రధాన ఏంటి ప్రార్థన రాలేదంటే ఏమంటారండి? నా మాట చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ఏమంటారండి అమ్మా? అన్నీ అన్నీ చెప్తున్నాడు శేఖర్ అన్న. మరి ఆ పని ప్రార్థన రాలేదు బ్రదర్ అంటే ఏం చెప్తారయ్యా? చెప్పరే పని పనికి పని తగిలింది బ్రదర్ అంటారు కదా, పని తగిలింది బ్రదర్. అసలు ఆ జవాబు చెప్పటం ఎంత సిగ్గుమాలిన జవాబు అండి, ఎంత సిగ్గుమాలిన జవాబు. ఏం పని పాట లేకపోతే అప్పుడు వస్తావు అన్నమాట ప్రార్థన. అంతేగా, అంతేగా నీ మాట, నీ మాటలు అర్థమయ్యే కదండి. ఏం పని పాట లేకపోతే అప్పుడు ప్రార్థనకు వస్తావా, అప్పుడు దేవాలయ సంచేకి వస్తావా? ఎంత వెర్రి మాట, ఎంత వెర్రి ఆలోచన, వెర్రి జవాబు. పోలీస్ ఆన్సర్. విశ్రాంతి దినమున ఆయన ఆమె ప్రార్థనకు వెళుతుంది. దానికి ఆమె ఆ ప్రార్థన కెలుడు ద్వారా ఆ వ్యాపారం కట్టి పెట్టేసింది కదండి. ఆమె పని పాటలు ఏం చేసింది? కప్పి పెట్టేసింది. అంటే వ్యాపారం చేయకపోతే ఆమెకు ఆ రోజు ఏం వచ్చింది చెప్పరే? నష్టం వచ్చింది. అవునా కదా, నష్టం వచ్చింది. ఆమె త్యాగం చేస్తుంది ప్రార్థన కొరకు, సహవాసం కొరకు, సంఘం కొరకు, పరిశుద్ధులతో ఉండటానికి, ప్రభువుకు ప్రార్థన చేయటానికి. ఆమె ఆ వ్యాపార కార్యకలాపాలన్నీ పక్కన పెట్టింది. వచ్చే లాభాన్ని ఆమె నష్టంగా ఎంచుకోలేదు. నష్టపోవటానికి ఇష్టపడి, నష్టపోవటానికి ఇష్టపడి ఆమె వెళ్ళి ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థన చేసుకున్నా విశ్వాస, ఎందుకు ఈ మాట చెప్పుకున్నా? ప్రతి ప్రభు దినమున నీ వ్యాపారాలు కట్టిపెట్టు, నీ పని పాటలు కట్టిపెట్టు. పని వచ్చింది బ్రదర్, పని వచ్చింది అని సాకులు చెప్పొద్దు. అవును, ఆ ఇంకా రక్షించబడని ఆ లూది అనే ఆ స్త్రీ, ఆ వ్యాపారస్తుల, ఆ ధనవంతుల విశ్రాంతి దినమును ఆచరించడానికి ఆమె నష్టపోవటానికి సిద్ధపడింది, నష్టపోయింది. ప్రభు దినమున సంఘంగా కూడి వచ్చి మన తండ్రిని ఆరాధించే దినం, మన ప్రభువును జ్ఞాపకం చేసుకునే దినం. అవును, నష్టపోక త్యాగం చేయాలి. దానికి దేవుడు రుణస్థుడు కాదు. ఉన్న దేశములు ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఉంచుతానన్నాడు. కూలికి ఆశించి ఆదివారం ఆగిపోతే ఆ 20, 120, 150, 200 వస్తాయేమో. అవన్నీ వదిలేసుకొని సంతోషంతో, హృదయపూర్వకంగా, ఆ ఆనందంతో ప్రభు సన్నిధికి వెళ్ళి కృతజ్ఞత హృదయంతో ప్రభువును, తండ్రిని ఆరాధించి, ప్రభువును జ్ఞాపకం చేసుకుని, ప్రభు బలలో పాలు పొంది, ఆయన రక్తములు, ఆయన దేహములు, ఆయన రక్తములు పాలు పొంది హృదయాలు ప్రమరించుకుని వస్తే ఆ 150, 200 అంతకంటే ఎక్కువ తర్వాత ఇస్తాడు ఎప్పుడు. దేశంలో ఉన్నత స్థలముల మీద నేను ఉంచుతానన్నాడు, వాగ్దానం చేశాడు. చేయలేదండి ఇప్పుడు మనం చదువుకున్నది. ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద లాస్ట్ డే. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగా మాత్రండి, మీ పాదములకు స్తోత్రము నాయన. ఇంకా నమ్ముకోలేదు, ఇంకా రక్షణ లేదు. కానీ ఆ లూదియ అనే ఆస్తి విశ్రాంతి దినమున తన వ్యాపారాన్ని కట్టిపెట్టింది. ప్రార్థన జరిగే స్థలానికి వెళ్ళింది, వారితో కలిసి ప్రార్థన చేసింది.
అది విశ్రాంతి దినం, మాకు ప్రభు దినం. ఆదివారం యెషయా మనవును జయించి తిరుగులను లేచిన దినం. ఆ రక్షణలేని ఆమె శ్రాంతి దినానికి అంత ప్రాధాన్యత ఇస్తే, రక్షించబడిన మేము ప్రభు దినమునకు ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? మా వేదైతనము, మా సోమరితనం, మా బుద్ధిహీనత, మా బలహీనత మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభా, ఈ సన్నిధికి వచ్చుటో సంఘంగా కూడటం కొన్నిసార్లు నష్టపోవాలి, వచ్చే ఆదాయం లాభం పోతాయి. అంతకంటే రెట్టింపు ఇస్తాం, ఇంకొక రూపములు ఇస్తాం, ముందు కాలములు ఇస్తాం. నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకే స్తోత్రములు చెల్లిస్తూ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఆజ్ఞ. ప్రభు దినమును కూడా మేము పరిశుద్ధంగా ఆచరించాలి. ప్రభు దినమున నేను ఆత్మవశుడనైతేని, ప్రభు దినం నీదే, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఆ హృదయాలు మాకు దయచేయి, ఆ సమర్పణ మాకు దయచేయి, ఆ ఆనందము మాకు.